ఫస్ట్ క్వశ్చన్, క్వశ్చన్ ఏర్ ఎట్లా అవుతుందండి? అంటే సారీ, ఇప్పుడు వరకు మీకు అవకాశం ఇచ్చాను, నో సిగ్నేచర్ లేకుండా క్వశ్చన్ వేసే అధికారం మీకు ఎవరిచ్చారండి? అంటే ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తాం, ప్లీజ్ ఏమనుకోవద్దు. నెక్స్ట్ మినిస్టర్ గారు, సార్ మీరు మాట్లాడారా? చిన్నదే మీకు వచ్చిందా? ఇక్కడ బి గ్రూప్, ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ లో అవి రిపీట్ అవ్వకూడదు. ఎందుకు వచ్చిందో సీనియర్ గారు, మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు. ఈవేళ అధ్యక్ష సెకండ్ డే రావాలి. ఈవేళ రామానాయుడు గారి గ్రూప్ కౌన్సిల్లో ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను, కొంచెం సెక్రటరీ గారు చూసుకోవాలి. సెక్రటరీ గారు కాదు, అన్ని కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చొని చెప్తాను, చదువుతా. అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలకు వాళ్ళే పంపించేసుకుంటున్నారు. ఈ రోజు కూడా వచ్చింది ప్రాబ్లం. ఫస్ట్ క్వశ్చన్, క్వశ్చన్ ఏర్ ఎట్లా అవుతుందండి? అంటే సారీ, ఇప్పటి వరకు మీకు అవకాశం ఇచ్చాను, నో సిగ్నేచర్ లేకుండా క్వశ్చన్ వేసే అధికారం మీకు ఎవరిచ్చారండి? అంటే ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తాం, ప్లీజ్ ఏమనుకోవద్దు. నెక్స్ట్ మినిస్టర్ గారు, సార్ మీరు మాట్లాడారా? చిన్నదే మీకు వచ్చిందా? ఇక్కడ బి గ్రూప్, ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ లో అవి రిపీట్ అవ్వకూడదు. ఎందుకు వచ్చిందో సీనియర్ గారు, మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు. ఈవేళ అధ్యక్ష సెకండ్ డే రావాలి. ఈవేళ రామానాయుడు గారి గ్రూప్ కౌన్సిల్లో ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను, కొంచెం సెక్రటరీ గారు చూసుకోవాలి. సెక్రటరీ గారు కాదు, అన్ని కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చొని చెప్తాను, చదువుతా. అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలకు వాళ్ళే పంపించేసుకుంటున్నారు. ఈ రోజు కూడా వచ్చింది ప్రాబ్లం. ఫస్ట్ క్వశ్చన్, క్వశ్చన్ ఏర్ ఎట్లా అవుతుందండి? అంటే సారీ, ఇప్పటి వరకు మీకు అవకాశం ఇచ్చాను, నో సిగ్నేచర్ లేకుండా క్వశ్చన్ వేసే అధికారం మీకు ఎవరిచ్చారండి? అంటే ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తాం, ప్లీజ్ ఏమనుకోవద్దు. నెక్స్ట్ మినిస్టర్ గారు, సార్ మీరు మాట్లాడారా? చిన్నదే మీకు వచ్చిందా? ఇక్కడ బి గ్రూప్, ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ లో అవి రిపీట్ అవ్వకూడదు. ఎందుకు వచ్చిందో సీనియర్ గారు, మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు. ఈవేళ అధ్యక్ష సెకండ్ డే రావాలి. ఈవేళ రామానాయుడు గారి గ్రూప్ కౌన్సిల్లో ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను, కొంచెం సెక్రటరీ గారు చూసుకోవాలి. సెక్రటరీ గారు కాదు, అన్ని కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చొని చెప్తాను, చదువుతా. అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలకు వాళ్ళే పంపించేసుకుంటున్నారు. ఈ రోజు కూడా వచ్చింది ప్రాబ్లం.